లెక్కలు అవసరం. నెక్స్ట్ పాయింట్, రాష్ట్రంలో పొదుపు పెట్టుబడులు తెలుసుకునేందుకై ఖచ్చితంగా జిఎస్టిపి లెక్కలు అనేవి అవసరం అవుతాయి. అంటే పాలసీ మేకర్స్ కి తప్పనిసరిగా జిఎస్టిపి లెక్కలు అవసరమే. ప్రణాళికలు రూపొందించాలంటే జిఎస్టిపి లెక్కలు ఉండాలి. జిఎస్టిపి లెక్కలు ఉన్నప్పుడే ప్రణాళికా వ్యాప్తులు ప్రణాళికలు రూపొందించగలరు. పొదుపు పెట్టుబడులు తెలిసినప్పుడే ప్రణాళికా వ్యాప్తుల ప్రణాళికలు రూపొందించుకోగలరు. ఒక వాక్యంలో చెప్పాలంటే స్థూల ఆర్థిక విధానాల నిర్ణయానికి జిఎస్టిపి లెక్కలు అవసరమవుతాయి. అందుకే దేశంలో జిడిపి లెక్కలు ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా ప్రతిబింబిస్తాయో, రాష్ట్రంలో జిఎస్టిపి లెక్కలు ఆర్థిక వ్యవస్థని అట్లా ప్రతిబింబిస్తాయి. జిఎస్టిపి ప్రాధాన్యత అంటే మీకు ఆల్రెడీ చెప్పింది ఇండియాలో, దాన్ని ఏపీకి అప్లై చేశాను. ఓకే, జిఎస్టిపి ప్రాధాన్యత నెంబర్ వన్, రాష్ట్ర ఆదాయాన్ని గణించడం వల్ల ఆర్థికాభివృద్ధి తీరుతెన్నులు తెలుసుకోవచ్చు. నెక్స్ట్, రాష్ట్రంలో వచ్చే నిర్మాణాత్మకమైన మార్పులు తెలుసుకోవచ్చు. నెక్స్ట్, రాష్ట్రంలో వివిధ రకాల సాపేక్ష వాటాలను తెలుసుకోవచ్చు. ఇతర రాష్ట్రాలతో పోల్చి మన రాష్ట్రాన్ని అంచనా వేయవచ్చు. నెక్స్ట్, రాష్ట్రంలో జిల్లాల ఉత్పత్తిని గణించడం ద్వారా ప్రాంతీయ వ్యత్యాసాలు తెలుసుకోవచ్చు. నెక్స్ట్, రాష్ట్ర ప్రణాళికలకు ఆధారము నెక్స్ట్, రాష్ట్రంలో ఆదాయ వ్యత్యాసాలు గ్రహించవచ్చు. రాష్ట్రంలో స్థూల ఆర్థిక విధానాల రూపకల్పనకు ఇవి ఈ లెక్కలు దోహదపడతాయి. వ్యవసాయంపై ఆధారపడ్డ వారి పొజిషన్ అంటే చూస్తున్నాం. వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు, వ్యవసాయంపై ఆధారపడ్డ వారు, వ్యవసాయదారులకి, వ్యవసాయ కూలీలకి మధ్య నిష్పత్తి
అరవై అరవై ఒకటిలో ఎలా ఉంది, రెండు వేల ఒకటిలో ఎలా ఉందో రెండించాడు వాడు. సార్ అర్థం చేయండి ముందు, మొత్తం అరవై ఒకటిలో మన రాష్ట్రంలో వ్యవసాయదారులు అంటే తెలుసు కదా, భూమి కలిగి వ్యవసాయం చేసేవారు. వ్యవసాయ కూలీలు అంటే భూమి లేకుండా వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారు, చిరుతరి పరిశ్రమపై ఆధారపడేవాళ్ళం కూలీ. ఇతర వ్యవసాయదారుడు వీళ్ళిద్దరు కలిపితే వ్యవసాయంపై ఆధారపడేవారు. అంటే కల్టివేటర్స్ ని అగ్రికల్చర్ ల్యాబ్స్ ని కలిపితే టోటల్ అగ్రికల్చర్ వర్కర్స్ వస్తారనమాట. వ్యవసాయంపై ఆధారపడేవారు ఎవరు? వ్యవసాయదారులు వ్యవసాయంపై ఆధారపడతారు, వ్యవసాయ కూలీలు వ్యవసాయంపై ఆధారపడతారు. మొత్తం అరవై ఒకటిలో వ్యవసాయదారుల శాతం 40, 2001 నాటికి 22% పడిపోయింది. మొత్తం 61లో వ్యవసాయ కూలీల శాతం 28, 2001 నాటికి 39% పెరిగింది. మొత్తం 61లో మొత్తం వ్యవసాయంపై ఆధారపడ్డ వాళ్ళు 68, 2001 నాటికి 62 తగ్గింది. సో వ్యవసాయంపై ఆధారపడ్డ వాళ్ళ శాతం తగ్గడం మంచిదా కాదా? మంచి పరిణామమే. వ్యవసాయంపై ఆధారపడే వారి శాతం తగ్గడం మంచి పరిణామమే గాని వ్యవసాయ కూలీలు పెరగడం మంచిది కాదు. వ్యవసాయ కూలీలు ఏమయ్యారు ఇక్కడ? పెరుగుతున్నారు. వ్యవసాయ దారులు ఏమవుతున్నారు? తగ్గిపోతున్నారు. అనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1961 నుంచి 2001 మధ్య వ్యవసాయంపై ఆధారపడే వారి శాతం తగ్గుతున్నారు. దీని శాతం తగ్గడం ఆర్థిక వ్యవస్థకు మంచి పరిణామమే. కానీ ఆందోళన చెందే అంశం ఏంటంటే, ఆందోళన కలిగించే అంశం ఏంటంటే వ్యవసాయ కూలీలు పెరుగుతున్నారు. వ్యవసాయ కూలీలు పెరుగుతున్నారంటే భూమి లేకుండా భూమిపై ఆధారపడే వారి సంఖ్య పెరుగుతుంది. ఇన్సెక్యూరిటీ పెరిగిపోదు దీనివల్ల. ఇది కొంత ఎకానమీకి ఆందోళన కలిగించే అంశం అని చెప్పాలి. ఇక వ్యవసాయదారునికి వ్యవసాయ కూలీలకి మధ్య రేషియో ఎలా ఉంది అంటే, వీళ్ళిద్దరికి రేషియో 40:28 కదా. 1961లో ఒక వ్యవసాయదారుడు ఉంటే 0.71, వ్యవసాయ కూలి ఉన్నాడు అంటే అర్థం ఏంటి? నేను 100లో 1 చెప్తే ఈజీగా ఉంటది. 100 మంది వ్యవసాయదారులు ఉంటే 71 మంది వ్యవసాయ కూలీలు. ఇదే 2001 నాటికి చూస్తే 100 మంది వ్యవసాయదారులు ఉంటే 171 మంది వ్యవసాయ కూలీలు ఉన్నారు. అంటే వ్యవసాయదారులకి వ్యవసాయ కూలీలకి మధ్య ఉన్న రేషియో రోజు రోజుకి పెరుగుతుంది. ఇది కూడా మంచిది కాదు. ఈ ట్రెండ్ రాష్ట్రంలో మళ్ళా ఈక్వల్ గా లేదు. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో వ్యవసాయ కూలీలు ఎక్కువ ఉన్నారు, వ్యవసాయదారులు తక్కువ ఉన్నారు. అనగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో భూములు కొద్ది మంది రైతుల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. కాబట్టి అక్కడ భూ సంస్థను అమలు పరచాల్సిన ఆవశ్యకతని తెలియజేస్తుంది. ఓకేనా? నోట్ చేసుకోండి. దేవుడు సార్, నిజంగా దేవుడు మీరు. దేవుడు అంటే సంజు రెడ్డి ఏం చెప్పారండి? మరో వరకు మిమ్మల్ని అరుస్తుంది. మీరు మానవుడు కోటి నుంచి జన్మించాడు అనే విషయాన్ని రూఢీపరచకూడదు. అది అయితే అవ్వచ్చు, మనం రూఢీపరచకూడదు. మన పూర్వీకులు మర్చిపోకూడదు సార్. మనం మర్చిపోకూడదు. ఓకే, రాష్ట్రంలో వ్యవసాయంపై ఆధారపడే వారి శాతం, రాష్ట్రంలో వ్యవసాయంపై ఆధారపడే వారి శాతం 62 శాతానికి తగ్గాను.
68 నుంచి 62 శాతానికి తగ్గింది. ఇది మంచి పరిణామమే, ఇది మంచి పరిణామమే. అయితే వ్యవసాయ కూలీల శాతం, వ్యవసాయ కూలీల శాతం పెరుగుతూ వస్తున్నది, పెరుగుతూ వస్తున్నది. ఇది కొంత ఆందోళన కలిగించే అంశం, ఇది కొంత ఆందోళన కలిగించే అంశం, ఇది కొంత ఆందోళన కలిగించే అంశం. బీహార్ తర్వాత, బీహార్ తర్వాత అధిక వ్యవసాయ శ్రామికులు గల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, బీహార్ తరువాత అధిక వ్యవసాయ శ్రామికులు గల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ పాయింట్, మన రాష్ట్రంలో, మన రాష్ట్రంలో తూర్పుగోదావరిలో, మన రాష్ట్రంలో తూర్పుగోదావరిలో వ్యవసాయదారులు 11.3% కాగా, వ్యవసాయదారులు 11.3% కాగా వ్యవసాయ శ్రామికులు 50.9% నమోదయ్యారు. వ్యవసాయ శ్రామికులు 50.9% నమోదయ్యారు. మీరు చదివేటప్పుడు ఆ అంకెలు చదవద్దు. వ్యవసాయ శ్రామికులు 50.9% నమోదయ్యారు. కేజీ బేసిన్ లో, కేజీ బేసిన్ లో, కేజీ బేసిన్ అంటే కృష్ణా గోదావరి బేసిన్ లో, కేజీ బేసిన్ లో వ్యవసాయదారుల శాతం తక్కువగా ఉండగా, కేజీ బేసిన్ లో వ్యవసాయదారుల శాతం తక్కువగా ఉండగా వ్యవసాయ శ్రామికుల శాతం వ్యవసాయ శ్రామికుల శాతం వ్యవసాయ శ్రామికుల శాతం ఎక్కువగా ఉంది, ఎక్కువగా ఉంది. అంటే భూమి కొద్ది మంది చేతుల్లో, అంటే భూమి కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమైంది, కేంద్రీకృతమైంది. ఇది భూ సంస్థల ఆవశ్యకతను తెలియజేస్తుంది, ఇది భూ సంస్థల ఆవశ్యకతను తెలియజేస్తుంది. ఓకే, సో అది అక్కడికి అయిపోయింది. ఖచ్చితంగా మీరు తెలియగానే భూమి తీసుకొని చదవండి. నెక్స్ట్ హెడింగ్ పెట్టండి, సోషియో ఎకనామిక్ సర్వే 2012-13. ఏం చెప్తాడు?